ఏ నా కొడుకు తీశాడు చెప్పులో నీయా ఏ నా కొడుకు తీశాడు చెప్పులో నీయా కొడు రాలు కొడతా మాట అన్నావంటే కొడు రాలు కొడతా మాట అన్నావంటే నీ కాలు నా కాలు ఒకటే నీ కాలు నా కాలు ఒకటే నువ్వు ఏ చెప్పులు ఆడో బాధక్కునే నువ్వు ఏ చెప్పులు ఆడో బాధక్కునే ఎరుపు కుమారులు మాట్లాడ బాకండి నా దగ్గర ఎరుపు కుమారులు మాట్లాడ బాకండి నా దగ్గర గడ్డు గుడ్లో ఓడుకొచ్చుకెళ్ళే నీకెందుకు ఎన్నే గడ్డు గుడ్లో ఓడుకొచ్చుకెళ్ళే నీకెందుకు ఎన్నే బాబాయ్ ఈ చెప్పులు నాయగా చెప్పులు నా వేసుకొచ్చేవే నువ్వు అడిడి పెడితే ఇక్కడ కరెక్ట్ సైజు నాదే 8 సైజు ఇట్లా మాట ఇగో ఇక్కడ ఎవరు దించింది నేనేగా ఇక్కడ ఈ బండికి అడిడి పెట్టింది నేనేగా ఇట్లా మాట ఒకసారి సైజ్ చూడు ఒకసారి సైజ్ చూడు సైజ్ సైజ్ నా చెవుడు పెద్ద సైజ్ నాయగా సైజ్ నాయ అంటే చెప్పులు నేను అడుగుతాను వచ్చా 8 సైజ్ నాది నాది 8 నాది 8 నాకు సరిపోయి కరెక్ట్ గా చూసావా చెప్పు చెప్పు కాలేదు నువ్వు చెప్పు కాలు తీసుకోవుతాడు తీసుకొచ్చాను నేను యాడని తీసుకొచ్చాను గుడికాడ సరుకులు తీసుకుని కొత్త కాడి నుంచి వచ్చి నేను గ్యాస్ పెట్టుకున్నామని ఏడ కూర్చుంటాను చెప్పులు సరిపోయిందే నా చెప్పులు చెప్పులు సరిపోయింది చెప్పులు లేకపోతే నువ్వు చెప్పులు లేవని చెప్పు అడుగు ఇస్తా ఎంతమంది చెప్పులు తెస్తారు లేకపోతే ఎవడు ఏ నా కొడుకు తీశాడు చెప్పులో ఏ నా కొడుకు తీశాడు చెప్పులో కొడు రాలు కొడతా మాట అన్నావంటే కొడు రాలు కొడతా మాట అన్నావంటే చెప్పులు రాలు కొడుతుంది నీ దగ్గరికి వచ్చి నీ చెప్పుల్ని వేసుకొచ్చినా నువ్వు ఏ కొట్టుకంటే నేను భాస్కర్ రావు కొట్టుకాడి నుంచి వచ్చా ఇక్కడికి నేను చెప్పులు ఇచ్చి అది భాస్కర్ రావు కొట్టుకాడ పోయినాయి పొద్దునెళ్ళి అక్కడికి కాదు ఇదో 8 సైజేగా 8 నాదంటే 8 సైజ్ అంటాం నీ కాలు నా కాలు ఒకటే నీ కాలు నా కాలు ఒకటే నాది నాది 8 నాది 8 నువ్వు తీరేదా చెప్పులు తిట్టే ఎరుపు కూడా బాగా మాట్లాడతావు నేను వచ్చింది ఎప్పుడు నువ్వు వచ్చింది ఎప్పుడు నువ్వు తెచ్చింది ఎప్పుడు ముందుగానే వచ్చింది పన్నెండింటికి వచ్చా ఎప్పుడు కొనా నువ్వు ఎన్ని నెలలు అవుతుంది కొని నేను కొన్ని దగ్గర దగ్గర 7 నెలలు అవుతుంది నేను 7 నెలలు అవుతుంది కొని నేను 7 నెలలు అవుతుంది కొని మరి సేమ్ కంపెనీ ఎందుకు తీసుకున్నావు నువ్వు సేమ్ కంపెనీ అంటే నీ కంపెనీ అంటే నాకు తెలుసా నా కంపెనీ నీ కంపెనీ నాకు తెలిసిందా ఖాళీ సరిపోయింది నేను కొనుక్కున్న 8 నెంబర్ చెప్పులు తీసుకురాకూడదుగా నా చెప్పులు తీసుకురావాలి నీ దుంపు దగ్గర నేను తీరేదా నాయన అంటే లోపడుతుంది చేద్దాం మజాక్ చేస్తున్నావు నువ్వు నీ చెప్పులు అసలు నువ్వు ఇవన్నీ నేను వేసుకురావు నా ఈ చెప్పులు నేను వేసుకొచ్చి నేను ఇంత నన్ను దబాయిస్తావంటే నువ్వు ఏ చెప్పులు ఆడో బాధక్కునే నువ్వు ఏ చెప్పులు ఆడో బాధక్కునే నా చెప్పులే భాస్కర్ కొట్టుకు ఎందుకు వెళ్ళా నేను పొద్దున చెప్పులు బాగోట్టుకుండా వెళ్ళావా పొద్దున వెళ్ళా నేను చెప్పులు నా వేసాను నీయే నేను ఇంకో కుర్రాడు కొన్నవాడు కూడా రుచి ఉండడు 5 రూపాయలు ఇచ్చి తప్పాయి ఎంత కొన్నా ఇది 260 రూపాయలు కొన్నా నేను 260 కొన్నాను నేను 260 కొన్నాను నువ్వు ఇంటి అంటే నీ సొక్క నేను వేసుకుని నీ సొక్క నేను దగ్గరెట్టనా నీ సొక్క నేను షాప్ లో కొనుక్కున్నాను నీ సొక్క నేను దగ్గరెట్టనా ఏం మాటలు మాట్లాడతావా ఏం మాటలు మాట్లాడతావు చెప్పులు నేను ఇచ్చేస్తాను ఈ చెప్పులు నేను ఎందుకు ఇచ్చేస్తాను అంటే ఇచ్చేస్తాను అంటే ఈ చెప్పులు నేను ఎందుకు నువ్వు భాస్కర్ రావు అదేంటే స్వామి నేను రోజు వెళ్ళి సరుకు తెచ్చుకునే మనిషిని నన్ను దబాయిస్తారు మీ ఇద్దరు వచ్చా భాస్కర్ రావు చేస్తారంటే భాస్కర్ రావు చదివి మీరు చెప్పులు ఇస్తారా భాస్కర్ రావు చదివి మీరు చెప్పులు ఇస్తారా భాస్కర్ రావు చదివి మీరు చెప్పులు ఇస్తారా ఇగో కాదు లేదు మొన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చేలా కానీ 8 సైజు 8 సైజు నాది 8 అన్నా ఇది 8 9 కాదు ఇది 9 కాదు 8 ఇగో నాకు చివరి అరిగిపోయింది ఇది ఇగో ఇది చివరి అరిగిపోయింది చెప్పులు ఈ ముళ్ళు నేను వెళ్ళినప్పుడు గుచ్చుకున్నాయి ఇవన్నీ చెట్లు కొడతానికి వెళ్ళాం ఎరుపు కుమారులు మాట్లాడబాకండి నా దగ్గర ఎరుపు కుమారులు మాట్లాడబాకండి నా దగ్గర నేను చూస్తున్నా ఏది కొడతా కొడతాం కాదు అసలు మీరు మాట్లాడే మాట్లాడితే
నా చెప్పులు తెచ్చుకుని నేను నా చెప్పులు తీసుకుని మీరు దవించారు చేసిన ఆమె ఎంత రూపాయలు కొడతారండి మీరు ఆ చెప్పులు కాడ కొడతావా ఎందుకు ఎందుకు కొడతారు నాకు చెప్పులు లేవు నా అయ్యే చెప్పులు అని నువ్వు చవాణ పుట్టుగా నేను వదిలి పెట్టుకుంటా అసలు నాకు సన్ని నువ్వు ఎక్కడ కొన్నా చెప్పులు నువ్వు ఎక్కడ కొన్నా నేను ఏ షాప్ లో అంటే ఏ షాప్ లో గాడిది కుట్లో షాప్ లో కొన్నావు గాడిది కుట్లో షాప్ లో కొన్నావు సీన్ దగ్గర చెప్పులు కొట్టి సీన్ దగ్గర కొన్నావు సీన్ కడ వంద సార్ల ఏ షాప్ లో కొన్నావు ఎక్కడ కొన్నావు బొడి మటన్ ఆడడం కొన్నావు ఇవన్నీ ఆరా అయితే సీన్ కడ అసలు మీరు అడిగేది ఏంటి సీన్ కడ ఇడుగుంది సరే చెప్పులు తీసుకున్నా నువ్వు అంటూ నువ్వు అన్న కానీ నేను అంటూ ఇక నేను చెప్పిన అన్ని నేను చెబుతూ నువ్వు ఆడుకున్నాను అంటే సరే ఇగో ఈ చెప్పులు ఇట్లా అరుగుతాయి అబ్బాయి నేను 24 గంటలు తిరిగే చెప్పులు అయ్యి ఇయ్యా నా అరకుండా ఎట్టది నువ్వు ఇంకో కుర్రాడు నువ్వు ఆడాడు పని చేసుకుంటావు నేను 24 గంటలు కయ్యారం తిరగలాడా ఇంటికి నేను 24 గంటలు కయ్యారం తిరగలాడా ఇంటికాడ నాకు ఈ 4 ఏళ్ళు అరుగుతాయి ఇక్కడ కావండి చూడు గ్రిప్పులు పోయాయి ఇక మీరు ఎన్ని చెబితే ఇక మనం చెప్పలేము నీ టైర్ ఎంత కడిగింది ఆ టైర్ నాది కూడా అత్తా కరిగింది ఇవన్నీ చెప్పలేరు చెప్పులు కానీ నీ పద్ధతిలో మాట్లాడుకోవడం ఇప్పుడు సీన్ కొట్లోనే ఉంది మజాక్ చేస్తున్నావు 8 నెలల కింద కొన్నా చెప్పులు చీనల్లి నువ్వు చీనా 8 నెలల కింద కొన్నా 7 నెలల కింద కొన్నా 2 నెలల కింద కొన్నా ఏం మాట్లాడే మీరు మాట్లాడే సీన్ కొట్లోనే నోర్మియ అరే కుర్రోడు చదువుకున్న వాళ్ళు మీరు అన్ని వివరాలు తెచ్చినాడు పడి నువ్వు భాస్కర్ గడి గుడ్లో పడుకొచ్చుకెళ్ళాను నీకెందుకు ఇవన్నీ గడి గుడ్లో పడుకొచ్చుకెళ్ళాను నీకెందుకు ఇవన్నీ చెప్పులు తీసుకో తీసుకోండి వద్దు నాయగాది నాయగా సన్ని ఆయన చెప్పులు ఆయన కొట్టుకెళ్ళి సరుకు తీసుకుంటాను సన్ని సన్ని అక్కడ మర్చిపోరా నేను మా ఇంటి కూడా మర్చిపోయా ఆయన